हेलो व्यूअर्स, वेलकम टू तन्मिषा टाइम्स फूड सेक्शन। एंतो टेस्टी एंड हेल्दी प्रॉन्स 65 और प्रॉन्स पकोड़ा चिन्न पिल्लल चाला इष्टंगा तिंटारो। ओक्कसारी ट्राई चेसी चूडंडी ई मेथड लो। दीनिकोसम मनमु फ्रेश गा उंडे 300 ग्राम्स वरकु प्रॉन्स तीसुकुन्नामु। इला नेनु चूपिस्तुन्नट्टुगा मीरु ओक्कसारी वेनकालकल अंटे पै भागंलो मनकी प्रॉन्स वेन उंटुंदी, दान्नि తీసేసేయాలి। అది అంత హెల్త్కి మంచిది కాదు, మెయిన్గా పిల్లలకి ఇచ్చేటప్పుడు కడుపు నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి। సో వీలైనంత వరకు దాన్ని తీసేసేయండి। ఇలా తీసి కడిగి పెట్టుకున్న ప్రాన్స్లో 1 టేబుల్ స్పూన్ వరకు కారము, 3-4 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మైదా 1 టేబుల్ స్పూన్, కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, పసుపు 1/6 టేబుల్ స్పూన్ అండ్ 1/4 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి। ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఏది కూడా స్కిప్ చేయకుండా నేను చూపిస్తున్నట్టుగా ప్రాన్స్లో వేసి యాడ్ చేసేద్దాం। ఒక్క డ్రాప్ ఆయిల్ కూడా మనకి ఆయిల్ అయినా సరే వాటర్ అయినా సరే యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ స్టేట్లో కోటింగ్ కోసం। వీటిని అన్నిటినీ కూడా బాగా ముక్కలకి పట్టేలాగా మనము కలుపుకోవాలి। కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేయండి, లేదంటే అల్లం ఎల్లిగడ్డను చిన్న చిన్న పీసెస్ అయినా చేసి మీరు యాడ్ చేసేసేయచ్చు। వీటిని అన్నిటినీ కలిపేస్తున్నాం కదా, కలిపి ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టండి। 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలపండి, సో దట్ మనకి మాయిశ్చర్ ఏమైనా ఉంటే అది రిలీజ్ అవుతుంది, మనకి తెలుస్తుంది అన్నమాట కన్సిస్టెన్సీ। ఇప్పుడు మూత పెట్టిన తర్వాత మనం ఎగ్ని రెడీ చేసి పెట్టుకుందాం। ఎగ్ బాత్ కోసం ఒక ఎగ్ని తీసుకోండి, దాంట్లో ఒక చిటికెడు సాల్ట్ వేసేసాము, వేసి బాగా బీట్ చేసుకొని పెట్టుకోవాలి। కంపల్సరీ ఎగ్ బాగా బీట్ కావాలి, బీటర్ ఉంటే దీంతో అయినా చేయండి, విస్కర్తో అయినా లేదంటే ఫోర్క్తో అయినా మీరు బీట్ చేయొచ్చు। మనకి దీనికోసం బ్రెడ్ క్రమ్స్ కావాలి, బ్రెడ్ క్రమ్స్ మీ దగ్గర ఉన్నాయి రెడీమేడ్ కంటే అవి వాడండి, లేదంటే మిగిలిపోయిన బ్రెడ్ పీసెస్ ఉంటాయి కదా 3 నుంచి 4 వరకు మనకి బ్రెడ్ పీసెస్ పడతాయి, వీటిని డ్రై రోస్ట్ చేయాలి 2 నుంచి 3 నిమిషాల వరకు। ఆయిల్ ఏమీ వేయకుండా సిమ్ ఫ్లేమ్లో 3 నిమిషాల వరకు అలా కరకలలాడేలాగా వచ్చేలాగా మనము డ్రై రోస్ట్ చేసిన తర్వాత దీన్నంతా కూడా చల్లారించి మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలి। చూడండి ఈ కలర్, ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ఒక 2 నిమిషాలు చల్లారనివ్వండి। ఇలా మిక్సీలో బ్లెండ్ చేసిన తర్వాత ఇలా పౌడర్ అవుతుంది, కొద్ది కచ్చాపచ్చాగా చేసుకోండి రవ్వ రవ్వగా చేసిన తర్వాత। ఇప్పుడు మనం రెడీ చేసుకుందాం ప్రాన్స్ని। ప్రాన్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఎగ్ బాత్ ఇచ్చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్లో ముంచండి, అటు ఇటు ముంచి రెడీ చేసుకొని పెట్టుకోండి। ఇలా మొత్తం బ్యాచ్ అంతా కూడా మనకి రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాతే మీరు ఆయిల్ హీట్ చేసుకోవడానికి పెట్టుకోండి, సో దట్ మనకి హడావిడి కాకుండా ఫాస్ట్గా పని అయిపోతుంది। ఎందుకంటే ప్రాన్స్ వేయగానే 5 నిమిషాల లోపల మనకి అవి కుక్ అయిపోతాయి। ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకున్నాం, ప్యాన్ పెట్టుకున్న తర్వాత వెడల్పాటి ప్యాన్ తీసుకోండి, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ పట్టకుండా ఫాస్ట్గా మనకి అయిపోతుంది। ఇప్పుడు వెడల్పాటి ప్యాన్లో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చూడండి ఇలా వేయగానే అలా బబుల్స్ రావాలి, ప్రాన్స్ నీట్గా దూరం దూరం పెట్టేసుకోండి। ఒక బ్యాచ్, 2 లేదా 3 బ్యాచ్ల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి। చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది। ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తన్మిషా టైమ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు। వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, చాలా చాలా బాగుంటుంది, ఒక్కసారి మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది।